నేటి యువతలో ప్రతి ఒక్కరికి జీవిత లక్ష్యాలు ఉన్నాయి కానీ కొందరు మాత్రమే విజయం సాధిస్తున్నారు మరికొందరు లక్ష్య సాధనలో ఎదురయ్యే సమస్యలు సవాళ్లను చూసి భయపడుతున్నారు ఆటంకాలు లేని విజయం ఏది ఈ ప్రపంచంలో ఉండదు సవాళ్లను అధిగమించే వాళ్ళే విజయం సాధిస్తారు ఒక వ్యక్తి ఒక డాక్టర్ దగ్గరికి వచ్చాడట ఏంటండి మీ సమస్య అంటే అతను నాకు పెద్ద సమస్య ఉందండి ఏంటంటే నాకు ఎలాంటి సమస్య లేదండి అన్నాడట నిజమే ఎలాంటి సమస్య లేకపోవడం పెద్ద సమస్య అవుతుంది జీవితంలో నిజమైన రిస్క్ ఏంటంటే ఏ మాత్రం రిస్క్ తీసుకోకపోవడం ఓ వ్యక్తి తన పొలంలో తన విత్తనాలు వేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు తన స్నేహితుడు వచ్చి అడుగుతాడు ఏం పొలం వేసావు ఈసారి ఏం పంట వేసావంటే అప్పుడు ఈ వ్యక్తి చెబుతాడు ఏంటి నన్ను మూర్ఖుడు అనుకుంటున్నావా చూస్తున్నావు కదా ప్రతిసారి వరదలు వస్తున్నాయి ఈ వరదల్లో నా పొలం కూడా పాడు కావాలా ఏంటి నేను ఎలాంటి పంటను వేయలేదు ఈసారి అంటాడు ఆరు నెలల తర్వాత మళ్ళీ అదే స్నేహితుడు మళ్ళీ వచ్చి మరి ఈసారైనా ఏదన్నా పంట వేసావా అన్నప్పుడు అసలు నేను ఎలా కనపడుతున్నాను నీ కళ్ళకి చీడ పురుగులతో మొత్తం పంటలన్నీ పాడైపోతున్నాయి కదా అంటే నా పంట కూడా అలాగే పాడు కావాలని ఉందా నీకు అంటాడు అంటే మరి ఈ సంవత్సర కాలంలో నువ్వు ఏం పంట వేసావంటే ఎలాంటి పంట వేయలేదు నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను అంటాడు అంటే ఏమాత్రం రిస్క్ తీసుకోవడానికి ఈ వ్యక్తి సుముఖంగా సిద్ధంగా లేడు అందుకే జీవితంలో అతిపెద్ద రిస్క్ ఏంటంటే రిస్క్ తీసుకోకపోవటం ఒక సీతాకొకచిలుక తయారయ్యేటటువంటి దశను చూసినప్పుడు ఎగ్ లార్వా ప్యూపా ఆ దశలన్నింటినీ చూస్తూ ఉన్నప్పుడు అది గొంగళి పురుగు దశ తర్వాత ఆ ప్యూపాలోంచి బయటకు వచ్చే విధానంలో ఎంతో కష్టపడి అది ఆ కకూన్ని చీల్చుకొని బయటకు వస్తుంది అలా బయటకు వచ్చే సమయంలో ఇది కష్టపడుతుంది కదా అని చెప్పేసి మనం సహాయం చేయబోతే ఆ తర్వాత ఆ సీతాకొకచిలుక బతకదు చనిపోతుంది ఎందుకంటే రెక్కలను అలా కష్టంగా చీల్చుకొని వచ్చినప్పుడే దానికి ఎక్సర్సైజ్ లాగా అయ్యి ఈ ప్రకృతిలో అది హాయిగా ఎగిరేందుకు దోహదపడుతుంది ఆ శ్రమ అంటే రిస్క్ లేకుండా కష్టం లేకుండా మనకి ఏ సుఖమూ రాదు అందుకే సఫర్ నౌ అండ్ లివ్ ద రెస్ట్ ఆఫ్ లైఫ్ లైక్ అ ఛాంపియన్ ఈరోజు కష్టపడి మిగతా జీవితాన్ని ఒక ఛాంపియన్లా మనం జీవించగలగాలి మనం ఆఫ్రికాలో ఉండే ఒక ట్రైబల్ జాతి వారు వాళ్ళు జీవన విధానం దైనందిన కార్యక్రమం ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం మనం వాళ్ళు పాముల్ని పట్టుకొని వాటి తోలుని స్కిన్ అమ్ముకొని దాన్ని మార్కెట్ ప్లేస్లో విక్రయించుకొని వచ్చిన డబ్బుతో జీవిస్తారు వాళ్ళకి ఆ స్నేక్స్ ఎక్కడుంటాయో తెలుసు అయితే ముఖ్యంగా వాళ్ళకు ఒకవేళ ఒక కొండ చిలువ ఆనకొండ లాంటివి దొరికితే వాళ్ళకి ఆ రోజు పండగ అయితే ముందుగా ఒక టీం అంతా వాళ్ళు బయలుదేరి ఎక్కడ ఆనకొండ లేదా ఒక కొండ చిలువ జీవిస్తుందో ఆ ప్లేస్లోకి వెళ్తారు ఆ రంధ్రాలను అన్వేషిస్తారు అన్వేషించాక ఒక వ్యక్తి తన ఎడమ చేతికి ఒక జింక చర్మమో లేదా ఒక పులి చర్మమో లేదా జీన్స్ క్లాత్ లాంటి మందమైన గుడ్డను కట్టుకుంటాడు కట్టుకొని అతడు ఆ రంధ్రంలోకి ఆ కలుగులోకి వెళతాడు వెళ్ళిన తర్వాత నాలుగైదు కట్టె పుల్లలు తీసుకొని వాటికి మంటను తయారు చేసి అందులో వెతుకుతాడు వీళ్ళకి టార్చ్ లైట్ కూడా ఉండదు అప్పుడు అక్కడ పాము ఉందా లేదా నిర్ధారించుకుంటాడు అప్పుడు ఈ మంటతో ఆ పాముని రెచ్చగొడతాడు అప్పుడు ఆ పాము ఒక్కసారిగా నోరు తెరిచి ఇతని మీదకి దూకుతుంది అప్పుడు ఆ వ్యక్తి తన జీన్స్ క్లాత్ ఉన్నటువంటి ఆ జింక చర్మం ఉన్నటువంటి ఆ చేతిని ఆ తెరిచిన నోట్లోకి పెట్టేస్తాడు ఆ తర్వాత ఆ కొండ చిలువ అతన్ని మింగకుండా ఈ కుడి చేతితో చాలా జాగ్రత్తగా దాని తలను పట్టేస్తాడు పట్టిన తర్వాత తన కాళ్లతో బయట తన ఉండే మిత్రులకి సైగ చేస్తాడు నేను పామును పట్టుకున్నానని అప్పుడు వాళ్ళందరూ కష్టపడి అతన్ని ఆ రంధ్రంలోంచి బయటికి లాగుతారు లాగిన తర్వాత అప్పుడు పోటీ ఆ ఆనకొండ లోపలికి తీసుకుంటుందా లేదా ఈ వ్యక్తులు బయటికి లాగుతారా చిట్ట చివరికి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళంతా ఆ పాముని పట్టుకొని దాన్ని సంతలో అమ్మి వచ్చిన డబ్బుతో వాళ్ళు జీవిస్తారు నిత్యం వాళ్ళ జీవన విధానం ఇది ఆ కొండ చెలువ ఆ వ్యక్తి చెయ్యి కాకుండా అతని తలను గనక మింగేస్తే ఆ కుటుంబం ఒక జీవనాధారాన్ని కోల్పోతుంది మరి నిత్యం వాళ్ళు ప్రాణంతో చెలగాటమాడుతూ జీవిస్తున్నారు మనం ఇన్ని సౌకర్యాలతో ఈ ఆధునిక ప్రపంచంలో మనము విలాసాలతో జీవిస్తున్నాం మనం వాళ్ళు కష్టపడ్డంత కష్టపడుతున్నామా కాకపోవచ్చు
ఇలా మనదైనటువంటి రంగంలో మనం మన కాంట్రిబ్యూషన్తో కష్టాన్ని ఆహ్వానిస్తూ కష్టాలను ఎదుర్కొని కష్టంలోనూ ఆనందాన్ని మనం వెతుక్కుంటూ మనం గమ్యస్థానం వైపు వెళ్ళాలి. అప్పుడే ఆ విజయానికి రుచి ఉంటుంది. ఆ దిశలో కృషి చేద్దాం. ఈ ప్రపంచంలో పర్ఫెక్షన్ ఉండదు, ఓన్లీ ఎక్సలెన్స్. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మనం మనతోనే పోటీ పడాలి, ఇతరులతో పోటీ పడక్కర్లే. ఎప్పుడైతే మనం మనతో పోటీ పడతామో ఈ ప్రపంచం మనతో పోటీలో ఎక్కడో వెనకాల ఉంటుంది. అందుకే జీవించు నీ జీవితం, సాధించు నీ ఆశయం, తల వంచావా అపజయమే, ఎదురించావా విజయం నీదే. ఇప్పుడు ఒక చిన్న విరామం.